దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనందరం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి, దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయటానికి దేవుడిచ్చినటువంటి మంచి సమయం. మరి ఈ వారంలో 3 రోజులు మన యొక్క చర్చ్ తరపున జరిగినటువంటి ఆ యొక్క సభల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. మరి ప్రతి ఒక్కరం ఆత్మీయంగా ఉజ్జీవింపబడ్డాం, ఆత్మీయంగా పలపడ్డాం, దేవునికి ఇష్టలుగా ఆయనకు దగ్గర అవటానికి మరి యొక్క సభలు మనకెంతగానో ఉపయోగపడ్డాయి అని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యముల నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. దేశమా, యెహోవా మాట వినుము. చదవబడినటువంటి ఈ యొక్క వచనాన్ని మనము ఆలోచన చేస్తే వాక్యం చెప్తూ ఉంది, దేశమా ఏం చేయాలి? యెహోవా మాట వినుము. ఇక్కడ దేశమా యెహోవా మాట వినుము అని రాస్తే సరిపోద్ది కదా. 3 సార్లు ఎందుకు రాశారు? ఒకసారి ఒకళ్ళని మాట్లాడితే జనరల్గా ముచ్చటగా 3వసారి అని చెప్పేసి అంటారు కదండి, అందుకనే 3 సార్లు రాశారు అని చెప్పి ఒకళ్ళు అంటారు నాతో. నిజంగా మనం గమనిస్తే 3 సార్లు ఎందుకని ఈ యొక్క విషయం రాయబడింది. అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి అంటే దేశమా అని ఒకసారి అంటే కొంతమంది ఇది ఒక దేశానికి సంబంధించిందే అనేటువంటి ఆలోచన రావచ్చు. కాబట్టి అలాంటి ఆలోచన రాకుండా ఉండాలి అని దేశమా. మీరు కింద ఆ యొక్క వచనాన్ని మీరు పరిశీలన చేస్తే ఫస్ట్ దేశమా అన్న చోట కామ ఉంది, మిగతా దేశమా అన్న తర్వాత కామ లేదు, మళ్ళీ ఏముంది? దేశమా అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే అది కంటిన్యూషన్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన సెలవిచ్చుచున్నటువంటి మాట ఏంటంట? యెహోవా మాట వినుము. ఎవరిని వినమంటున్నారు? దేశాన్ని. కొంతమంది తెలివిని అనుకోవచ్చు, ఏమండి ఆయన వినమన్నది నన్ను కాదు, వినమన్నది దేశాన్నండి అని కొంతమంది అనుకోవచ్చు. ఒకసారి మీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తా. ఒక వ్యక్తి ఇలాగా అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే అన్నారు. ఎవరు ఆ మాట అన్నది? ఎవరు? గురజాడ అప్పారావు గారు అనేటువంటి ఒక కవి ఈ మాట మాట్లాడటం జరిగింది. దాని అర్థం ఏంటంట, దేశం అంటే కేవలం మట్టి కాదు, దేశం అంటే ఎవరు? మనుషులు. సో ఇక్కడ ఈ యొక్క వచన ప్రకారముగా మరి వాక్యం యొక్క ఉద్దేశం కూడా ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, దేశమా నువ్వేం చేయాలి? యెహోవా మాట వినుము. అంటే మనుషులు ఏం చేయాలన్నమాట? యెహోవా మాట వినాలి. మనుషులు ఏం చేయాలంట? యెహోవా మాట వినాలి. దేవుని యొక్క బిడ్డలుగా మరి మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే మనందరం జనరల్గా దేవుని మాట వినాలి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే చాలామందికి ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు,
దేవుడు ఏ సందర్భంలో మాట్లాడతాడు, మాట్లాడితే నాతో ఎలా మాట్లాడతాడు అనేది చాలామందికి మరి ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము పరిశీలన చేస్తే ప్రారంభంలో దేవుని యొక్క సృష్టి, ఆయన సృష్టి చేసిన ప్రారంభంలో ఆయన మనుషులతో ఎలా మాట్లాడేవారు, డైరెక్ట్గా ముఖాముఖిగా ఆయన మాట్లాడేటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యం ద్వారా ఆదికాండంలో మొదటి రెండు అధ్యాయాలు చదివితే ఆ విషయాలను మనము అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత దేవుడు మనుషులతో ఎలా మాట్లాడటం ప్రారంభించాడు అంటే ఆయన కనబడటం లేదు కానీ స్వరము ద్వారా మాట్లాడిన సందర్భాలు, ఆ తర్వాత కొంతమంది దూతల ద్వారా ఆయన మరి మాట్లాడేటువంటి సందర్భాలు దేవుని యొక్క వాక్యాలలో మనకి కనబడుతూ ఉన్నాయి. లేకపోతే వెలుగు ద్వారా, అగ్ని ద్వారా ఆయన మాట్లాడేటువంటి సందర్భాలు దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడినట్లుగా దేవుని యొక్క వాక్యాలలో మనకి దేవుని యొక్క మరి విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనం గమనించుకుంటూ వెళ్తే మరి ప్రవక్తల టైంలో కూడా ఆయన రాను తగ్గించుకుంటూ వచ్చేసిన వాడు అనే వాక్యాలలో మనకు ఆధారాలు ఉన్నాయి. ఈరోజు మీకు ఒక వాక్యం చూపిస్తాను, అందులో మీరు ఆ విషయాన్ని గమనించవచ్చు. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన మరి యేసయ్య ద్వారా ఆయనే సొంతగా మరి ఈ యొక్క లోకానికి కుమారుడిగా వచ్చి ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన చనిపోయి ఆరోహణం అయిపోయిన తర్వాత నుంచి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన తన యొక్క సేవకుల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే ఆయన వాక్కు ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజుకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మానవులతో మనుషులతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటే దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు. ప్రకటన గ్రంథంలో మనం చదువుతో 3వ అధ్యాయంలో ఆయన తలుపు దగ్గర నుంచి ఏం చేస్తాడంట, తట్టుచూ ఉన్నాడు, ఎవరైనా ఆయన స్వరాన్ని వింటే ఏం చేయాలంట, ఆయన స్వరాన్ని వింటే. ఆలోచన చేయండి, మీకు ఎంతమంది గుర్తుంది లేదో తెలియదు కానీ ఇంతకుముందు దూరదర్శన్ ఛానల్ మాత్రమే వచ్చేటువంటి రోజుల్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం కరెక్ట్గా మరి ఏ టైం నాకు గుర్తు రావట్లేదు కానీ వార్తలు వచ్చేవి, ఆ వార్తలు అయిపోయిన వెంటనే బదిరులకు వార్తలు అని చెప్పేసి వెంటనే ఇంకొక వార్తలు వచ్చేవి. ఎంతమంది గుర్తుంది, ఆ బదిరులకు వార్తలు వచ్చినప్పుడు అక్కడ వార్తలు చదివేవాళ్ళు సైన్ లాంగ్వేజ్లో చెప్పేవాళ్ళు అన్నమాట, ఇలా చెప్తూ ఉంటారు. అది మనకు అర్థం కాదు, అది మనకు అర్థం కాదు కానీ ఎవరికి అర్థమవుతుంది ఎవరికైతే సైన్ లాంగ్వేజ్ అనేది వచ్చో వాళ్ళకి అర్థమవుతుంది. గమనించండి, ఇప్పుడు మోగవారు అనేటువంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటూ ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ మధ్య మరి చాలా చోట్ల స్కూల్స్ అనేవి పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ మోగవారు మాటలైతే మాట్లాడలేరు కానీ వాళ్ళు సైన్స్ ద్వారా ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా కూడా ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉన్నారు, ఆల్ఫాబెట్స్ అన్ని రాసేస్తున్నారు, ఆలు కానీ 1, 2, 3లు కానీ, ఏబిసిడీలు కానీ అవన్నీ కూడా వాళ్ళు టకటకటక వాళ్ళు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది వాళ్ళకే అర్థమవుతుంది మనకు అర్థం కాదు కదా. ఒకవేళ ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఆ యొక్క సైన్ లాంగ్వేజ్తో మాట్లాడారు అనుకోండి, మనకేమైనా అర్థమవుతుందా, ఏమీ అర్థం కాదు, మనకేమీ అర్థం కాదు. ఒకవేళ ఎవరైనా వేరే దేశస్తులు వచ్చి వాళ్ళ భాషలో టక 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 చెప్పేశారు అనుకోండి వాక్యం, ఆ భాష మనకు రాలేదు అనుకోండి, ఏమని అర్థమవుతుందా, ఏమీ అర్థం కాదు అవునా. గమనించండి, ఇప్పుడు ఎవరైనా సరే మాట్లాడినప్పుడు మనకు అర్థం కావాలి అంటే
ఆ మాట్లాడే వ్యక్తి మనకు అర్థమయ్యేటట్లుగా ఆ యొక్క మాటలు చెప్పాలి కదా. అయితే దేవుడు కూడా మనకు అర్థమయ్యే భాషలోనే మనతో మాట్లాడతాడు. మనం అర్థం చేసుకోగలిగే రీతిగానే ఆయన మనతో మాట్లాడతాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ రీతిగా ఆయన మాట్లాడతాడు. మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన మాట వినాలి, ఆయన స్వరాన్ని వినాలి. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం, ఎంతవరకు ఆయన మాట వినగలుగుతూ ఉన్నాం, ఎంతవరకు ఆయన స్వరాన్ని వినగలుగుతూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుందాం. కారణం ఏంటంటే ఆయనకు ఉద్దేశం మానవులు ఆయన మాట వినాలి అని, ఆయన మాట వినాలి అని. లూకా సువార్త 10:42 మనం గమనిస్తే యేసయ్య ఒక మాట చాలా అంటే చాలా స్పష్టంగా ఇద్దరు అక్క చెల్లెలతో ఈ మాట మాట్లాడుతూ ఉండటం మనం అక్కడ చూడవచ్చు. చదవండి ఒకసారి లూకా సువార్త 10:42 చదువుదాం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ఆమెతో చెప్పెను. చూసారా, యేసయ్య ఒక మాట ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే, అక్కడ మనకు తెలిసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. మార్తా మరియా అనబడినటువంటి ఇద్దరు సహోదరులు అక్కడ కనబడుతూ ఉన్నారు. వారి ఇంటికి యేసయ్య వచ్చినప్పుడు మార్త ఏం చేస్తుందంట, అనేకమైనటువంటి పనులు పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంది? కరెక్ట్గా యేసయ్య వచ్చినప్పుడే ఇల్లు తుడుచుకుందామని మొదలుపెట్టిందా? యేసయ్య వచ్చినప్పుడే నేను బట్టలు ఉతుక్కోవాలని మొదలుపెట్టిందా? యేసయ్య వచ్చినప్పుడే నేను వేరే వాళ్ళకి ఏదో చేయాలని చెప్పేసి అనుకుందా? కాదు, యేసయ్య వచ్చినందుకు వారికి పెట్టడానికి, యేసయ్య వచ్చినందుకు ఆయనతో పాటు ఉన్న వారందరికీ పెట్టడానికి ఆమె ఏం చేస్తామంది లోపల పనులు పెట్టుకుంటూ ఉంది. భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంది, లేకపోతే స్నాక్స్ ఏర్పాటు చేస్తూ ఉంది, లేకపోతే మన భాషలో చెప్పాలంటే టీయో కాఫీయో లేకపోతే మజ్జిగో లేకపోతే స్నాక్సో ఏదో ఏర్పాటు చేస్తూ ఉంది. ఒకటి కాదు చాలా పెట్టేసుకుందంట. కారణం ఏంటంటే ఏసై అంటే అంత ఇష్టం ఆవిడకి, ఏసై అంటే అంత ఇష్టం, అంత అభిమానం. కాబట్టి మరి ఇష్టమైన వారు ఆ యొక్క ఇంటిలో ఉన్నప్పుడు వారికి చాలా భాగం చూడాలి అనే ఉద్దేశంతో ఆవిడ ఏం చేసేముంది, విస్తారంగా పని పెట్టుకుంది. కానీ ఆమె సహోదరి అయినటువంటి మరియా ఏం చేస్తుందంట, ఏసై దగ్గర కూర్చొని ఆయన ఏదైతే బోధ చేస్తూ ఉన్నారో ఆ బోధను ఆమె వింటా ఉంది, ఏసై బోధను వింటా ఉంది. ఆలోచన చేయండి, కొన్నిసార్లు కొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఏయ్ పని పాట లేదా, ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళో, ఈరోజు చర్చి మానేలేవా అనేటువంటి మాట కొన్ని సందర్భాలలో కొంతమంది అక్కడక్కడ మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటి, వాళ్ళు అలాగంటా కూడా కారణం ఉంది, అర్జెంట్ పని ఉంది కదా అని. కానీ ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడో తెలుసా, మరియా ఏం చేసిందంట, ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను. అంటే నువ్వు పని చేయొద్దు అని అంటలేదు ఆయన, మార్తతోటి నువ్వు పని చేయొద్దు అని ఏం అనలేదు. కాకపోతే ఏమంటూ ఉన్నాడు, మరియా ఏం చేసింది, ద బెస్ట్, ఏదైతే ఉత్తమమో దానిని ఆమె ఏర్పరచుకొనెను. ఇంతకీ మరియా ఏర్పరచుకున్న ఉత్తమమైన పని ఏంటంట, ఆయన బోధ వినటం, ఆయన మాటలు వినటం, ఆయన చెప్పేది వినటం. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఏది ఉత్తమం అంటే దేవుని మాటలు ఉత్తమం అని వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. ఏది ఉత్తమం అంట, ఆయన యొక్క మాట. ఎందుకు దేవుని మాటలు వినాలి అంటే అవి ఉత్తమమైనవి కాబట్టి, ఇంకొకటి ఆయన చెప్తున్నారు, అది ఆమె యొద్ద నుండి ఏమవుదు, తీసివేయబడదు. ఏమవుతుంది, ఇంకా
ఒకసారి ఆమె దగ్గరకు ఆ మాటలు వచ్చిన తర్వాత ఆ మాటలు ఇంకా ఏం చేయలేవు, ఆమె యొద్ద నుండి తీసివేయబడవు. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆ యొక్క స్థితికి మనం చేరాలి అంటే మన దగ్గరికి చేరినటువంటి ఆ యొక్క దేవుని మాటలు ఎవరు కూడా మన దగ్గర నుంచి తీసుకుని పోకుండా ఉండాలి అంటే అది ఎక్కడ పడాలన్నమాట, అది ఎక్కడ పడాలి, వాక్యంలో మనం అర్థం చేసుకున్న హృదయములో నాటబడాలి. ఆ యొక్క మాటలు ఎక్కడ నాటబడాలి, హృదయములో నాటబడాలి. ఎందుకు హృదయములో నాటబడాలి అంటే పోయిన వారము అంతకుముందు వారమో నేను మీకు వాక్యం చెప్పినట్టు గుర్తు నాకు ఏంటి, ఒకవేళ ఆ యొక్క మరి దేవుని మాటలు మంచి నేలను పడకపోతే ఏమవుతాయి, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని పోవచ్చు, లేకపోతే రావల్లో పడితే అవి ఎండిపోవచ్చు, ముళ్ళ పొదలలో పడితే అవి వాటిని అణిచివేయచ్చు. కాబట్టి ఆయన మాటలు మనం విన్నాము అంటే అవి సరాసరి ఎక్కడికి వెళ్ళిపోవాలంట, మన హృదయములోనికి వెళ్ళిపోవాలి. అప్పుడు వాటిని ఎవరు కూడా ఏం చేయలేరు, మన నుంచి ఎత్తుకొని పోలేరు. అయితే మీకు ఒక విషయం చెప్తాను, దేవుని యొక్క మాట వింటే ఎలా ఉంటుంది, వినకపోతే ఎలా ఉంటుంది. దేవుని యొక్క మాట వింటే ఎలా ఉంటుంది, వినకపోతే ఎలా ఉంటుంది. స్టార్టింగ్కి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం, ఎవరు మొట్టమొదట ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరు, ఆదాము అవలు. వీళ్ళు మొట్టమొదటి మనుషులు, ఈ భూమి మీదకే మొట్టమొదటి మనుషులు. ఒక రకంగా చెప్పాలంటే ఆదిలో వారిని ఏమనొచ్చు అంటే ఆది మానవులు అనొచ్చు. ఎందుకని, ఆదిలో ఉన్నది వారే కాబట్టి వారిని ఏమనొచ్చు, ఆది మానవులు అని మనం అనొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఆది మానవుల గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు వీళ్ళిద్దరిని నిర్మించి వీళ్ళిద్దరిని సృజించి ఆయన ఎక్కడ పెట్టాడు, ఏదేను తోటలో పెట్టాడు. వారిద్దరిని సృజించి ఏం చేశాడు, ఏదేను తోటలో పెట్టాడు. ఏదేను తోటలో పెట్టి ఆయన వారికి కొన్ని మాటలు చెప్పాడు. ఈ మాట ప్రకారంగా మీరు జీవించండి, ఈ మాట ప్రకారంగా మీరు నడుచుకోనండి, ఈ మాట ప్రకారంగా ఏదేను తోటలో ఉండండి. వారు కొంతకాలం అలాగే ఉన్నారు, కొంతకాలం ఏదేను తోటలో అలాగే యేసయ్య చెప్పినట్టుగానే వారు నడుచుకున్నారు దేవుని మాట ప్రకారంగా. అయితే మధ్యలో ఎవరు దొరాడు, సర్పము దొరినట్టుగా మనందరికీ తెలుసు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ విషయాలు మనకు అక్కడ కనబడతాయి. అయితే ఈ సర్పము వారి దగ్గరకు వచ్చి వారితో కొన్ని విషయాలు మాట్లాడింది. మాట్లాడేసరికి వీళ్ళేం చేశారు ఆ యొక్క సర్పము మాటలను వీరు వినడం ప్రారంభించారు. అప్పుడు దేవుని మాటను వీరు మర్చిపోయారు. దేవుని మాట ప్రకారంగా కాకుండా ఈ అపవాది చెప్పినట్టుగా ఈ సర్పము యొక్క మాట ప్రకారంగా వారు ఏం చేశారు, తినవద్దన్న పండును వారు తినడం చేశారు. ఇవన్నీ మనందరికీ తెలిసినటువంటి విషయాలే. అవ్వకంటికి అది ఎలా కనబడింది, అది ఎలా ఉన్నది అనేది కూడా దేవుని యొక్క వాక్యములో అది వ్రాయబడింది కదా. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క మాట ప్రకారంగా కాకుండా వీళ్ళు అపవాది యొక్క మాట ప్రకారంగా నడుచుకున్నారో ఏం జరిగింది, ఒకటి ఏదైనా తోట నుండి వెలివేయబడ్డారు. చూడండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలములో అక్కడ ఎంత బాగుంటుంది, ఒక చెట్టే రమ్యమైనదిగా కనబడుతూ ఉంది. అలాంటిది ఆ యొక్క స్థలం అంతా ఎలా ఉంటుంది, అలాంటి ప్లేస్ నుండి వీరేమయ్యారు, వెలివేయబడ్డారు. ఆలోచన చేయండి, ఏదేను తోట నుండి వారు వెలివేయబడ్డారు. ఆ తర్వాత వారు ఏదైనా తోట నుండి వెలివేయబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు,
వెలివేయబడిన తర్వాత వారి యొక్క పరిస్థితి ఎలాగొచ్చింది, వారు ఎక్కడ జీవించడం ప్రారంభించారు, వారి యొక్క పరిసరాలు ఎలాగున్నాయి. దేవుని యొక్క వాక్యంలో మీరు చూస్తే అక్కడ వాక్యంలో మనకి కొన్ని మరి మాటలు అక్కడ స్పష్టంగా రాయబడ్డాయి. మనము ఇదే 3వ అధ్యాయంలో గనక మనం చూస్తే అక్కడ చూడండి 18వ వచనములో వాక్యం ఎలా చెప్తుంది, అది మొండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితేవి, నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదువని చెప్పాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ దేవుని యొక్క మాట ఎప్పుడైతే వినలేదో ఏదైనా తోట నుండి వారు ఏమయ్యారు, వెలివేయబడ్డారు. ఏదైనా తోటలో వారు జీవించుంటే అక్కడ శ్రమ అనేది ఉండకపోవచ్చు, కష్టము అనేది ఉండకపోవచ్చు, చెమట కార్చడం అనేది ఉండకపోవచ్చు, వారు పంట పండించాలి అనేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ ఏదైన తోటలు దేవుడు ఎంత ఆహారం పెట్టాడో, ఎన్ని కాయలు పెట్టాడో, వారికి ఇష్టం వచ్చినన్ని తినొచ్చు. కానీ ఇప్పుడు వారి పరిస్థితి ఏమైపోయింది, వారి పరిస్థితి ఏమైపోయింది, వారు ఇప్పుడు పొలములో పంట తినవలసిన పరిస్థితి వచ్చింది, అంటే పంట పండించవలసిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు పండించే పని లేదు, ఇప్పుడు పండించేటువంటి పని ఉంది. ఇప్పుడు పంట పండిద్దామని చెప్పేసి అనుకుంటే పొలంలో పండించే పంటతో పాటు ఇంకా ఏమీ మొలిసిపోతున్నాయండి అక్కడ, మొండ్ల తుప్పలు గచ్చపోతలు. అవి దేనికైనా పనిచేస్తాయా, మొండ్ల తుప్పలు గచ్చపోతలు పనిచేస్తాయా? ఇప్పుడు మనం పంట ఏదైనా వేసామనుకోండి, పంట వేసినప్పుడు పనిగట్టుకుని పన్నులు పెట్టుకుని కలుపు తీయడానికి పెట్టుకుంటాం, అవునా? పంట వేసినప్పుడు పనిగట్టుకుని కొంతమందిని పన్నులు పెట్టుకుని ఏం పీకించుకుంటాం, కలుపు మొక్కలు పీకించుకుంటాం, అవునా? అది పిచ్చి మొక్కలే కదా, పీకేయండి ఫ్రీగా చేసేయండి అంటే ఎవరైనా చేస్తారా? వాళ్ళకి ఏం చేయాలి, కూలి ఇవ్వాలి. ఒకవేళ నేను ఎందుకు పీకించాలి, కూలికి డబ్బులు అయిపోతున్నాయి, మనం పీకించలేదు అనుకోండి, అప్పుడేం జరుగుద్ది, పండవలసిన పంట ఇంతే ఉంటుంది, ఈ కలుపు మొక్కలేమో ఇంకా ఎక్కువగా పెరిగిపోయి పండవలసినటువంటి పంట సరిగా రాక రాబడి తగ్గిపోతుంది కదా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, అక్కడ వారు పంట పండించుకుని తినవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పంట పండించేటువంటి ఆ టైంలో అసలైన పంటకు బదులు ఏమి మొలుస్తున్నాయంట, ఒకటి మొండ్ల తుప్పలు గచ్చ పొదలు, దేనికి పనికి రానివి, మనకు ఉపయోగం లేనివి ఏమైపోతూ ఉన్నాయి, అక్కడ మొలిచేటివిగా ఉంటూ ఉన్నాయి. తర్వాత ఇంకో మాట చెప్తా, వాళ్ళిద్దరిని దేవుడు సృష్టించాడు కదా, వీళ్ళిద్దరికి పుట్టినటువంటి మొట్టమొదటి కొడుకు, ఈ వీళ్ళిద్దరికి కలిసి పుట్టినటువంటి మొట్టమొదటి బిడ్డ ఎటువంటి పుట్టాడు హంతకుడు పుట్టాడు, అవునా కాదా? వీళ్ళిద్దరికి కలిసి పుట్టినటువంటి మొట్టమొదటి బిడ్డ ఎటువంటి పుట్టాడు, ఒక నరహంతకుడు లాంటి ఒక హంతకుడు వారికి పుట్టడం జరిగింది. ఆలోచన చేయండి ఒకసారి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నా పెద్ద కొడుకు ఎలాంటోడు అని ఎలాంటోడైతే మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఎలాంటోడైతే మనం మంచిగా చెప్పుకోవచ్చు. కానీ ఆదాం అవలకి వాళ్ళకి ఇద్దరికి కలిసి పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం అయినటువంటి కయ్యూను, ఆ కయ్యూను గురించి వాళ్ళు ఏం చెప్పుకోవటకుండా అవకాశం, ఏమని చెప్పుకోవాలి, హంతకుడు అని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది కదా. దేవుని యొక్క వాక్యంలో 2వడు పుట్టాడు, అతనికి హేబెలు అనేటువంటి పేరు పెట్టారు. వాడు ఒక రకంగా చెప్పాలంటే హృదయంలో లేకపోతే ఆలోచన విషయంలో మంచోడు,
సౌమ్యుడు. కానీ ఏమైపోయాడు? ఏమైపోయాడు? చనిపోయాడు. ఏదో చనిపోవటం అని అందరూ చచ్చిపోతారు కదండి అనుకుంటున్నారేమో, ముసలోడు అయిపోయి వయసు అయిపోయి చనిపోలా, అన్నయ్య చేతిలో హతమైపోయాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంట, వారు దేవుని మాట వినలేదు, దేవునికి విధేయతగా ఉండలేదు. వారు ఏం చేశారు? వారి ఇష్టానుసారముగా ప్రవర్తించారు. ఇష్టానుసారముగా ప్రవర్తించడం అంటే దేవుని మాట కాదని వేరే వారి మాట విన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి ఆలోచన చేద్దాం, నీవు దేవుని మాట వినగలుగుతున్నావా? దేవుని మాటకు విధేయుడిగా ఉండగలుగుతూ ఉన్నావా? నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండం 23వ అధ్యాయం చూడండి, 21వ వచనం చదువుదాం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి చూడండి, దేవుడి యొక్క వాక్యం చెప్తా ఉంది, ఏమంటుంది? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఏం చేయొద్దు నీవు? ఏం చేయొద్దు? కోపము రేపవద్దు. అంటే ఆయన మాట వినకపోతే ఏంటంటే ఆయనకు కోపం, అవునా కాదా? ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు మన మాట వింటే మనకు సంతోషమే, వినకపోతే ఒకటోసారి చెప్తాం, రెండోసారి చెప్తాం, ఇంకా ఏదైనా ఓపుకుంటే మూడోసారి చెప్తాం. కొంతమంది ఒకసారి ఛాన్స్ ఇస్తారు, రెండోసారి పట్టుకుంటారు ఏ కర్ర లేకపోతే ఏదో ఒకటి. కొంతమంది రెండు సార్లు చెప్తారు, మూడోసారికి ఓపుకుండదు. కొంతమంది మూడు సార్లు చెప్తారు, నాలుగో సారికి ఓపుకుండదు. కొంతమంది చెప్తూ చెప్తూ చాలా కోపంగా చెప్తారు ఫస్ట్ టైమే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కదా. మనకి కోపం ఎప్పుడు? మన మాట వినకపోతే. ఆలోచన చేయండి, వాక్యం చెప్తా ఉంది నీవు ఏం చేయాలి? ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. దేవుని బిడ్డలుగా ఆయన మాట మనము జాగ్రత్తగా వినవలెను. ఏదో ఇష్టానుసారంగా వింటా అంటే ఆలోచన చేయండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఉదయం నేను ఒకరితో ఫోన్ మాట్లాడుతూ ఉన్నా. ఫోన్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడిన దానికి వెంటనే జవాబు నేను సరిగా ఇవ్వలా అన్నాను. ఏదో నా మాటను సరిగా వింటలేదేంటి అంటున్నారు. నేనన్నాను, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, కార్ డ్రైవింగ్ చేస్తున్నాను, నా మైండ్ అంతా ఎక్కడ ఉంది? రోడ్డు మీద ఉంది, అందుకని సరిగా వినలేదు, మళ్ళీ చెప్పు అని అడిగాను నేను. అంటే మనం వినేటప్పుడు మన యొక్క మైండ్ చెప్పేవారి మీద లేకపోతే చెప్పే మాటలు మనకి వినపడితే ఏదో ఏదో వినపడితే శబ్దం, కానీ మనకి అర్థం కాదు, మనకి అది అర్థం కాదు. ఆలోచన చేయండి, దేవుని యొక్క మాటలు ఎలా వినాలంట? జాగ్రత్తగా వినాలి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం చూడండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపెను, యెహోవా మాట వినుము. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, సమూయేలు సౌలుతో చెప్తున్నటువంటి మాట. ఏమని చెప్తున్నాడు? నీవు ఎవరి మాట వినాలి? యెహోవా మాట వినుము. 3వ వచనంలో వాక్యం చెప్తుంది ఏమని వినాలి, దేవుడు ఏం చేయమంటున్నాడు, దేవుడు ఏ పని సౌలుకు అప్పచెప్పాడు. అంటే 3వ వచనంలో కనబడుతుంది, నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాధబొమ్మలనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను.
ఇది దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు సౌలుతో చెప్పినటువంటి మాట. అమాలేకులను ఏం చేయాలి? బొత్తిగా పాడు చేసి నిర్మూలము చేయము. సౌలు వెళ్ళాడు, దేవుని యొక్క మాట ప్రకారంగా సౌలు వెళ్ళాడు. వెళ్ళి మొత్తం అందరిని పట్టుకుని 8వ వచనం అమాలేకుల రాజైన 7వ వచనం నుంచి, తర్వాత సౌలు అమాలేకులను హవీల నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకుల రాజైన ఆగాగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేశాను. దేవుడు ఏం చేయమన్నాడు? నిర్మూలం చేయమన్నాడు. సౌలు ఏం చేశాడు? నిర్మూలం చేశాడు. కాకపోతే అక్కడ దేవుడు ఏం చెప్పాడు? మనుషులతో పాటు పశువులను కూడా అన్నిటినీ అని చెప్పాడు. కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడు? మనుషులను నిర్మూలం చేశాడు. ఇంకా కిందకి చదువుకుంటూ వెళ్తే 9వ వచనంలో సౌలును జనులను కూడి అగుగును గొర్రెలలోను ఎడ్లలోను కొరవిన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని పశువులన్నిటినీ నిర్మూలము చేసిరే. దేవుని యొక్క వాక్యంలో దేవుడు అన్నిటినీ నిర్మూలం చేయి అంటే మనుషుల్లోనేమో అగుగును నిర్మూలం చేయలే, తర్వాత అన్నిటినీ నిర్మూలన చేయంటే పశువుల్లో ఏం చేశాడంట? పశువులు ఏం చేశాడంట? క్రొవ్విన వాటిని ఉంచి పనికిరాని వాటిని నిర్మూలన చేశాడు. ఆలోచన చేయండి, దేవుని మాట వినుము అన్నాడు దేవుడు. సమూయేలు ద్వారా ఈ మాట చెప్పించాడు, అంత నిర్మూలన చేయి అని చెప్తే సౌలు ఏం చేశాడు? ఒకటి, మనుషుల్లో అగుగునుంచాడు. రెండు, పశువుల్లో కొరవిన వాటిని ఉంచి పనికిరాని వాటిని నిర్మూలన చేశాడు. సౌలు ఏమనుకుంటున్నాడు? నేను దేవుని పని చేసేసా. ఎవరి పని చేసేసాను అనుకుంటున్నాడు? దేవుని పని చేసేసా అనుకుంటూ ఉన్నాడు. ఆలోచన చేయండి, ఎప్పుడైతే ఇలా జరిగిందో మీరు 10వ వచనంలో చదివితే, అప్పుడు యెహోవా సమూయేలునకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అంటా ఉన్నాడు దేవుడు. నేను తప్పు చేశా అనేటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంట సౌలు ఏం చేయలేదు, నన్ను అనుసరించలేదు, లేకపోతే నా ఆజ్ఞలను ఏం చేయలేదు, గై కొనలేదు. అరే, మనుషుల్లో ఒకనే కదా విడిచిపెట్టింది, మిగతా వారిని అందరూ నిర్మూలన చేసేసాడు కదా, వదిలేచ్చు కదా, దేవుడు దానిని పట్టించుకోకుండా ఉండొచ్చు కదా. కొంతమంది అనుకుంటారు, ఏమండి నరహత్య చేయకూడదు కదా అనుకుంటారు. ఆలోచన చేయండి, కొంతమంది అయితే క్రైస్తవులు సైనికుల్లాగా ఉండొచ్చా? సైనికుల్లాగా ఉంటే మనుషులను చంపాల్సి వస్తుంది, అది బైబిల్ ప్రకారంగా వ్యతిరేకం కదా అంటారు. ఆలోచన చేయండి, అది వాళ్ళ యొక్క ఉద్యోగం, అది వాళ్ళ యొక్క బాధ్యత. అది శత్రువులని నిర్మూలన చేయటం, శత్రువులను చంపడం అనేది వారి యొక్క ఉద్యోగం. ఉద్యోగం చేయాలి వారు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుడే చెప్తున్నాడు అమాలేకులను ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. ఏది విడిచిపెట్టద్దు, అన్నిటిని నిర్మూలన చేయి. అది దేవుడు చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడు? దేవునిని అనుసరించక, ఆయన ఆజ్ఞలను సరిగా కై కొనక ఈ రోజుల్లో అనేక మంది ఇలాగే ఉంటూ ఉన్నారు. ఎలాగా? దేవుని యొక్క వాక్య ప్రకారంగా కాకుండా వారి యొక్క సొంత ఆలోచన ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నారు, వారికి అనుకూలంగా నడుచుకుంటూ ఉన్నారు. అలా నడుచుకుంటే దేవుని చెప్తున్న మాట ఏమని? దేవుడు ఏమంటున్నాడు? అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఆలోచన చేయండి, ఇటువంటి
పరిస్థితి మనము తీసుకొని రావద్దు. దేవుని మాట స్పష్టంగా విందాం. విన్న దాని ప్రకారంగా 100%కి 100% మనం చేసేవారుగా ఉందాం. మొదటి రాజులు 17వ అధ్యాయంలో మనం 13వ వచనంలో చదివితే అక్కడ ఒక సారెపతైనటువంటి విధవరాలు కనబడుతూ ఉన్నది. ఆ సారెపతైనటువంటి విధవరాలు ఆమెకున్నటువంటి తిండిలో ఆఖరిగా ఎంతో కొంత వచ్చేటువంటి కొన్ని అప్పాలు వేసుకొని అవి తిని చనిపోదాం అని నిర్ణయించుకుంది. ఆ సందర్భంలో అటువంటి టైంలో దేవుని సేవకుడు ఏలియా అక్కడికి వెళ్ళి ఆమెతో చెప్తాడు, ఏమని నాకు నీవు అప్పము చేసి మొదట నాకు. ఆమె, అయ్యా నా పరిస్థితి ఇది, నేను తిని చనిపోదాం అనుకున్న పరిస్థితి అంటే, దేవుని సేవకుడు అంటాడు, ముందు నాకు ఈ, నువ్వు భయపడద్దు, నువ్వు నాకు ఇచ్చావా నీకేమవదు, నీ యొక్క తొట్టెలో పిండే అవదు, బుడ్డెలో నూనె అవదు. ఆలోచన చేయండి, నిజంగా ఈ మాట నమ్మగలుగుతారా ఎవరైనా? ఈ మాట ఎవరైనా నమ్మగలుగుతారా? కానీ ఆమె ఏం చేసింది? ఆయన సేవకుని మాట ప్రకారంగా మొదట చిన్న అప్పం చేసి ఏం చేసింది? దేవుని సేవకుడైన ఏలియాకి ఇచ్చింది. గమనించండి, అక్కడ దేవుని సేవకుని మాట వినుట ద్వారా ఆమె ఏమైంది అక్కడ? ఆ కరువు కాలములో ఎంత కాలం అయితే కరువు ఉన్నదో ఆ కాలం అంతా కూడా ఆమె అక్కడ పోషింపబడినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్దామనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుని మాట వినగలుగుతున్నామా? ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలుగుతూ ఉన్నామా? ఆయన మాటను మనం వింటే ఎంతవరకు వినగలుగుతూ ఉన్నాం? మనం ఆయన మాట ప్రకారంగా జీవిస్తే ఆశీర్వాదం, ఆయన మాట ప్రకారంగా జీవించకపోతే దానివలన వచ్చేటువంటి పరిణామాలు ఎలాగ ఉన్నాయో దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియచేశాను. ఆదామావలు దేవుడు ఇచ్చినటువంటి సమస్తాన్ని పోగొట్టుకున్నారు. సౌలు ఆయన యొక్క అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆలోచన చేయండి, దేవుని మాట వినటువంటి ఆ యొక్క సారెపతి విధవరాలు కరువు కాలములో ఆమె ఏమైంది? ఎంతకాలం అయితే ఆ కరువు కాలం ఉందో అంతకాలము ఆమె పోషింపబడింది. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటను మనం ఎంతవరకు వినగలుగుతూ ఉన్నాం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఫలింపచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనందరం కలిసి ప్రార్థనలు గడుపుదాం.